చైనా యాప్స్ బ్యాన్ చేయడం వల్ల మనం భారత్ చైనాకి ఏ విధంగా సమాధానం చెప్పింది అనుకుంటారు? యా, ఇప్పుడు ప్రపంచంలో కనుక జనాభాను మనం చూసుకున్నట్లయితే అండి, ద లార్జెస్ట్ పాపులేషన్ ఈజ్ విత్ చైనా. ఎప్పుడైతే లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఉన్నదో లార్జెస్ట్ కన్జ్యూమర్ బేస్ అనేటువంటిది ఉంటుంది. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చైనా తర్వాత అత్యధికంగా వినియోగదారులు ఉండేది భారతదేశంలోనే. మరి ఈ చైనా అనేటువంటిది అనేక రకమైనటువంటి వినియోగ వస్తువులతో పాటు ఈ యొక్క చైనా యాప్స్, వాటి యొక్క మొబైల్ యాప్స్ని, ఇలా కంప్యూటర్ యాప్స్ని, రకరకాల యాప్స్ని భారతదేశానికి దిగుమతి చేస్తుంది, వాటిని యూజ్ చేస్తున్నాం. అక్కడ కన్జ్యూమర్ గూడ్సే కాదు, కన్జ్యూమర్ గూడ్సు, లేకపోతే లగ్జరియస్ గూడ్సు, అలాగే మొబైల్ యాప్స్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా లార్జెస్ట్ కన్జ్యూమర్ బేస్ ఎక్కడుందంటే భారతదేశంలో ఉంది. అంటే ఈరోజు కొంటున్నటువంటి ప్రతి చైనా మొబైలు, యూజ్ చేస్తున్నటువంటి ప్రతి చైనా యాప్ మీద వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఎక్కడికి వెళ్తుందంటే చైనాకు వెళ్తుంది. మరి ఇంతటి లార్జెస్ట్ బేసు ఉన్నటువంటి కన్జ్యూమర్స్ని చైనా ఏ విధంగా ట్రీట్ చేయాలి? నౌ ద వరల్డ్ ఈజ్ కన్జ్యూమర్ బేస్డ్ వరల్డ్ అండి. వినియోగదారుడే దేవుడు, ఈజ్ ద గాడ్. మరి మనం కన్జ్యూమర్స్ అయినప్పుడు మనతో చైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి? అలాంటిది ఉండడం మానేసి కన్జ్యూమర్తో నువ్వు మిస్బిహేవ్ చేస్తే కన్జ్యూమర్ ఏం చేస్తాడు? నువ్వు కాకపోతే ఇంకో షాప్ అని వేరే చోటకు పోతాడు. అమెరికా ఈజ్ టేకింగ్ ద ఎగ్జాక్ట్లీ సేమ్ అడ్వాంటేజ్. ఓకే, ఈరోజు చైనా ఎప్పుడైతే మనల్ని కాలదనుకుందో, ఆబ్వియస్లీ వీ లుక్ ఫర్ అనదర్ మార్కెట్స్. దాంతోపాటు ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి మన ప్రధాని గారు ప్రకటించడం, ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ అకాడమీ. బికాజ్ చైనా చేస్తున్నటువంటి, మనం భారతదేశం చేసుకుంటున్నటువంటి ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, దిగుమతులు ఏదైతే ఉన్నాయో, ఆ దిగుమతిలో మేజర్ పోర్షన్ ఈస్ ఫ్రమ్ చైనా. ఓకే, 13% ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ చైనా. మొత్తం ఇంపోర్ట్స్లో చూసుకుంటే 13%, అంటే ఇట్స్ లార్జెస్ట్ బేస్ అండి. అండ్ వాటిని మనమే తయారు చేసుకుంటే ఇంకా చైనా యొక్క అవసరమే లేదు, కానీ దీనికి కొంత సమయం అయితే పడుతుందండి. అదేవిధంగా ఈ యాప్స్ అనేటువంటిది బ్యాన్ చేయడం అనేటువంటిది నెంబర్ వన్, వాళ్ళని ఎకనామిక్గా హిట్ చేయడం మాత్రమే కాదు, ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అనేటువంటి చైనాకి ఇవ్వడం. ఎందుకంటే నేను నీ మీద డిపెండ్ కాలేదు, నువ్వే నా మీద డిపెండ్ అయ్యో, నేను నీ ఇంపోర్ట్స్ ఆపేస్తాను. దాని యొక్క ధైర్యం ఏంటంటే చైనా ఇంపోర్ట్స్, చైనా యొక్క దిగుమతులు లేకుండా భారతదేశం మన్నలేదు అన్నటువంటిది దాని యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్. నౌ వీ హావ్ టు షో, దాన్ని బ్యాన్ చేసి చూపించాలి. ఈరోజు పబ్జీని మొత్తం వ్యసనం చేసి పడేస్తుందండి. భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ యువతని నిర్వీర్యం చేసి పడేస్తుంది. పబ్జీ లేకుండా మనం బతకలేమా? టిక్ టాక్ లేకుండా బతకలేమా? టిక్ టాక్ చూడండి, చూస్తే మాట్లాడితే టిక్ టాక్ అని చెప్పేసి అందరూ చేస్తుంటారు. అమ్మ, ఇప్పుడు చాలామంది భర్తలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే తమ భార్యలు టిక్ టాక్ చేయడం మానేశారు. సో అది ఎంతవరకు టాలెంట్ బేస్డ్ నాకు తెలియదు. టిక్ టాక్ల ద్వారా నిజంగా ఎంతమంది టాలెంట్ ప్రూవ్ చేసుకుని నిజంగా సినిమా అవకాశాలు, లేకపోతే ఈ అవకాశాలు తీసుకున్నారో మనకు తెలియదు, కానీ ఎంతోమంది పాలిట జీవితాల్లోనూ కాపురాల్లోనూ శాపంగా మారింది టిక్ టాక్. ఈరోజు దాన్ని బ్యాన్ చేసి పడేస్తామండి. పబ్జీ అంటే ఇక్కడ మనం మాట్లాడుతూనే ఉంటాం, ఇంతలో వెనక నుంచి వాయిస్ వస్తుంటే వెనక నుంచి రా, వీడిని గుద్దు, వాడిని అటాక్ చేయంటే కంగారు పడిపోతాం, వీడు ఎవరిని గుద్దుతున్నాడు రా, ఏం చేస్తున్నాడు రా, వాళ్ళు కంగారు పడిపోతాం. అంటే వాడు ఒక వర్చువల్ వరల్డ్లో నివసిస్తున్నాడు. ఇక్కడ మనుషులు ఎదురుగా ఉన్నాం, మనతో మాట్లాడడం మానేసాడు, ఎక్కడ ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి ఒక వ్యక్తితో వాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, వీడిని గుద్దే, వాడిని చంపే, వాడిని చెప్పి, వాళ్ళు ఒక క్రూర ప్రవృత్తిని లేపుతుంది. బ్లూ వేల్ గేమ్లో ఆత్మహత్యలు, అదేం ఛాలెంజో అర్థం కాదు. ఆత్మహత్య చేసుకోవడం ఒక ఛాలెంజ్ అంట, కిటికీలోంచి దూకడం ఒక ఛాలెంజ్ అంటండి. అంటే ఇవన్నీ కూడా వికృతి, టెక్నాలజీకి వచ్చినటువంటి వికృతి రూపాలు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మన యువతను నిర్వీర్యం చేయడానికి ప్రవేశపెట్టినటువంటి యాప్స్. వీటిని రద్దు చేయడం వలన మన హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటిది కాపాడుకోగలుగుతున్నాం, చైనాకి రెవెన్యూ అనేటువంటిది కట్ చేయగలుగుతున్నాము. అలాగే ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీ మొబైల్ ఫోన్లో మీకు తెలియకుండానే కొంత డేటా పర్మిషన్స్ మీరు వాళ్ళకి ఇస్తారు. సో అండ్ సో యాప్ వాంటెడ్ టు యాక్సెస్ టు యువర్ డేటా. మీరు ఆ హడావుళ్ళు ఏంటంటే ఎస్ అని కొడతారు, ఎస్ అని కొట్టిన తర్వాత మీ మొబైల్ డేటా మొత్తం ఆ యాప్ కంపెనీ ఎవరిదైతే ఉన్నారు, చైనా వాడి దగ్గరకు ఉన్నది. సరే సార్, ఇప్పుడు నేను ఒక ఆర్డినరీ పర్సన్, నేను చూస్తే క్లర్క్ ఉద్యోగం కూడా చేయడం లేదు, లేకపోతే నేను పలానా ఉద్యోగం, నేనైనా ఐఏఎస్ ఆఫీసర్నా, ఐపీఎస్ ఆఫీసర్నా, మిలిటరీ ఆఫీసర్నా, నా వల్ల దేశానికి ఏం నష్టం ఉంది? ఇట్స్ వెరీ రాంగ్. నీ యొక్క పర్సనల్ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే అది ఏ విధంగా అన్నా సరే వాడు యూస్ చేసుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్ టు కోట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
మీరు ఏదో చిన్న పొరపాటు చేసి చిన్నది రికార్డింగ్ చేసుకున్నారు మీ మొబైల్లో, ఏదో పొరపాటు జరిగింది మీ వల్ల. ఇది మీ పర్సనల్ ఫోటో అనుకోండి, మీరు అక్కడ తీసుకున్నారు. ఇప్పుడు ఆ యాప్ వాడి చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు చైనీస్ ఏజెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు? ఇప్పుడు మీ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉన్నటువంటి కంటోన్మెంట్లో ఏ రెజిమెంట్ ఉందో నువ్వు నాకు వచ్చి చెప్పు, లేకపోతే నీ యొక్క ఈ ఫోటో నేను పబ్లిక్లో ప్రొఫైల్గా పెట్టేస్తాను. ఇరుక్కుపోయారా? ఇరుక్కుపోయినట్టు. మీరు ఒక ఐదు కూడా ఉపయోగపడ్డారా? అంటే యాప్స్ అనేటువంటివి ఏంటంటే మీ డేటాలో ఉన్నటువంటి మొత్తం, మీ మొబైల్లో ఉన్నటువంటి సీక్రెట్ డేటా అంతా కూడా యాక్సెస్ చేస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత మిమ్మల్ని పావులుగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో నో పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూజ్లెస్. యూజ్లెస్ అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అది శత్రు యొక్క తెలివితేటలు. ఎలాంటి వ్యక్తి చేత అన్నా సరే, ఎలాంటి పనులైనా సరే చేయించవచ్చు. టుడే వీఆర్ లివింగ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ వరల్డ్. మనం ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వరల్డ్లో నివసిస్తున్నామండి. అంటే ఎవరి దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుందో వాడిదే పై చెయ్యి. వారిలో కూడా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని చెప్పేసి మాకు ఉంటుంది. శత్రు దేశానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం సమాచారం, ఎందుకంటే నువ్వు శత్రువు గురించి తెలుసుకోవాలి, వాడి మీద యుద్ధం నెగ్గాలంటే శత్రువు గురించినటువంటి మ్యాక్సిమం సమాచారం మీ దగ్గర ఉండాలి. ఈ యాప్స్ అనేటువంటి ఒక దారి. మన యొక్క మానవ వనరులను నిర్వీర్యం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి వీళ్ళకి. సో ఇలాంటివన్నీ కూడా అలా అదేవిధంగా మన యొక్క ఇండియన్ మార్కెట్ని కూలదోసి చైనా వాళ్ళది చాలా యూజర్ కంఫర్టబిలిటీ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది. అంటే మన్నికత్వం అనేటువంటిది ఉండదు, కానీ అప్పటికప్పుడు ఏదో జస్ట్ క్వాలిటీ జిగేలు జిగేలు అనేటువంటి చూపిస్తూ ఉంటాడు. చూసారుగా ఆ చైనీస్ లైట్లు, చైనీస్ దీపావళి సామాన్లు, హడావుడు ఎక్కువగా ఉంటుంది. సో వీటి పట్ల అట్రాక్ట్ అయిపోతారు, చౌక్గా ఉంటున్నాయి, అట్రాక్టివ్గా ఉంటున్నాయి అని చెప్పేసి కొనేస్తారు. అంటే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కొలదోసి చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కోసం మనం నిరంతరం పోరాడుతూ వాడికి డబ్బులు ఇస్తూ పోరా బాబు అణ్వాయుధాలు కొనుక్కో, మా మీదకే దాడి చేయని చేసి మనకి సహకరిస్తున్నాం. ఈరోజు ఈ చైనీస్ యాప్స్ అనేటువంటివి బ్యాన్ చేయడం వల్ల నువ్వు బార్డర్లో ఎక్కువగా పిచ్చి వేషాలు వేయకు. ఇండియా తలుచుకుంటే కనుక ఇంకా చాలా చాలా బ్యాన్ చేయగలదు. ఓకే, ఇంకా ఇప్పటికీ కూడా మనకి వ్యాపార సంబంధాలు చాలా ఉన్నాయి, ఇప్పటికీ చాలా దిగుమతులు ఉన్నాయి. రేపు పొద్దున గట్టిగా మాట్లాడితే అవి కూడా బ్యాన్ చేసేస్తావు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తావా? పో, పో అక్కడ పోయి నువ్వు కంప్లైంట్ చేసుకో. భారతదేశము అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించిందని కంప్లైంట్ చేసుకో. ఏ, నువ్వు బార్డర్లో నా యొక్క కంట్రీని నువ్వు దురాక్రమణ చేస్తూ ఉంటే, నువ్వు అక్కడ బార్డర్లో ఉల్లంఘన చేస్తూ ఉంటే చేతకాంతి కింద భారతదేశం ఎందుకు కూరుకోవాలి? ఎల్ విల్ ప్రొజెక్ట్ వెన్ యు ఆర్ నాట్ ఫ్రెండ్లీ టు అస్, వెన్ యు ఆర్ నాట్ అబైడింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కాంట్రాక్ట్స్ బిట్వీన్ ద కంట్రీ టు కంట్రీ అట్ ది బార్డర్ ఏరియాస్, వై షుడ్ ఐ వైలేట్ ద ట్రేడ్ అగ్రిమెంట్స్? సింపుల్ థింగ్. సో ఆ విధంగా కనుక చూసుకుంటే బార్డర్లో మీరు చేస్తున్నటువంటి వైలేషన్స్కి నేను ఇచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే, లెట్ అస్ బ్రేక్ ద రూల్స్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్, బ్యాన్ చేద్దాం, వాడికి వచ్చేటువంటి ఆదాయాన్ని కట్ చేద్దాం, చైనీస్ వస్తువులను బహిష్కరిద్దాం. ఆ రోజు మనం స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేస్తాం, విదేశీ వస్తువులను బహిష్కరించాం, స్వదేశీ ఉద్యమం చేసాం, స్వాతంత్రం తెచ్చుకుందాం. ఈరోజు చైనా వాడిని బయటికి తరవడం కోసం, చైనా వాడి యొక్క దురాక్రమణకు అడ్డుకట్టుకు వేయడం కోసం మనం ఈరోజు ఆ యాప్స్ని బ్యాన్ చేయలేమా? ఈరోజు ఆ వస్తువులు, చైనీస్ వస్తువులను బ్యాన్ చేయలేమా? మనం వి హ్యావ్ టు డూ ఇట్. ఇది ఒక ఉద్యమంలా ప్రారంభం కావాలి, అప్పుడే చైనాకు బుద్ధి వస్తుంది. బికాజ్ వీఆర్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ బేస్ నెక్స్ట్ టు చైనా. అక్కడ చైనా వాడే వాడి సొంత యాప్స్ని వాడు కొనుక్కోడు, మనం ఎందుకు కొనాలండి? మనం ఎందుకు వాడాలి వాడి యొక్క యాప్స్? మరి నీ యాప్స్ని వాడు వాడుతున్నాడా? వాడు వాడడం లేదు. అటువంటిప్పుడు వాడే యాప్స్ మనం ఎందుకు వాడాలి? కాబట్టి బహిష్కరించడం అనేటువంటిది ఎకనామికల్గా దెబ్బ కొట్టడం, రెండోది అన్నిటికంటే మించి ఒక మెసేజ్ పంపాం. ఈరోజు యాప్స్తోనే ఆగాం, నీ యొక్క తోక ముడవకపోతే కనుక మిగిలినటువంటి వస్తువులను కూడా బహిష్కరిస్తాం. ఇండియా బ్యాన్ చేయడమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా నేను బ్యాన్ చేస్తాయి. కారణం ఏంటంటే నీ యొక్క వుహాన్ ల్యాబ్లోనే ఈ యొక్క వైరస్ అనేటువంటిది పుట్టుకొచ్చింది. ఈవెన్ ఆ వైరాలజిస్ట్, చైనా దేశం నుంచి పారిపోయి వచ్చినటువంటి వైరాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ప్రకటించడం జరిగింది. ఈ వుహాన్ ల్యాబ్లోనే కరోనా వైరస్ అనేటువంటి తయారైంది, రెండు వైరస్ల కలయికే ఈ యొక్క కరోనా వైరస్ అని చాలా క్లియర్ గా చెప్పింది. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా నమ్ముతున్నాయి. దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే చైనాయే ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క చైనా యొక్క యాప్స్ బ్యాన్ చేస్తాయి, చైనా యొక్క సామాగ్రి బ్యాన్ చేస్తాయి. ఇంకా ఇప్పటికే అనేక ఆర్థిక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు సతమతం అవుతున్నారు. ఈ విధంగా మనం చైనాని ఖచ్చితంగా యాప్స్ బ్యాన్ చేసి ఒక సందేశం అయితే ఇవ్వగలిగామండి, భయపెట్టగలిగాం.